Hi friends, in this class, we will cut the blouse in this class. The boat neck blouse is half work line and the middle half is net and hands are net. The front part is open and the back part is open. The front part is open and the back part is half net. The boat neck blouse is cut the video. Start the video first time. Subscribe to the bell button and click the bell button. If you want to upload a notification, please like the video and share it with your friends. Now, we will cut the simple boat neck blouse very simply. Now, we cut this blouse. The lining is 80 cm. Net is 1/2 m, blouse piece is 1/2 m. Now, let's cut the cutting process. First, we cut the back part of the blouse. First, we cut the lining piece. We cut the lining piece in 2 folds, or double folds. क्लाथ ने फोल्ड चेस कोली इला फोल्डिंग चेस कुना तरवाता फर्स्ट मानम बैक पार्ट कौसम मार्किंग चेस कुना बैक पार्ट कौसम मार्किंग चेस कोडान के मानम ब्लाउज़ लो कॉल तले वो कसारे चेक चेस कोली बैक पार्ट पड़ा होचेस ही 14 इंच लो प्लस 5 वेपना 6 वेपना मत्तम काच्च कौसम 30 इंच దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ గా రాకుండా ఉండడం కోసం క్లాత్ లో మిడిల్ లో ఒక చోట ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న ఈ రెండు డాట్స్ ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం లూజ్ ని ఒకసారి తీసుకోవాలి వేస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు 32 ప్లస్ కచ్చల కోసం 12 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకుంటే 44 ఇంచులు 44 ఇంచుల్లో నాలుగో భాగం అంటే మనకి 11 ఇంచులు వస్తుంది 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలానే ఈ చివర్న కూడా మనకి ఎక్కడ క్రాస్ గా రాకుండా ఉండడం కోసం 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు డాట్స్ ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకుంటుంది బోట్ నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ కొలతను తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు మనకి ఎంతైతే ఫుల్ షోల్డర్ వచ్చిందో దానిలో హాఫ్ నెక్ లెంగ్త్ కోసం షోల్డర్ లెంగ్త్ కోసం కలిపి తీసుకోవాలి 14 ఇంచుల్లో సగం అంటే 7 ఇంచులు షోల్డర్ లెంగ్త్ నెక్ లెంగ్త్ కి కలిపి మార్కింగ్ చేసుకోవాలి దీనిలో మనకి షోల్డర్ లెంగ్త్ కొంచెం చిన్నగా పెద్దగా కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే షోల్డర్ లెంగ్త్ 2.5 ఇంచులు తీస్తున్నాను మిగిలిన కొలత వచ్చేసి మనకి నెక్ లెంగ్త్ వస్తుంది ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ లో హాఫ్ ఎంతైతే పెట్టామో ఇదే కొలత ఆర్మ్ డౌన్ కోసం పెట్టుకోవాలి అంటే మొత్తం 7 ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం మెజర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టాం కదా 7 ఇంచులు ఇదే 7 ఇంచులు ఇక్కడ కూడా క్రాస్ రాకుండా చూసుకోవాలి అప్పుడే మనకి ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్కడ ముడతలు గాని ఏమీ రాకుండా నీట్ గా వస్తుంది ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ని డ్రా చేసుకొని ఈ రెండు గీతలకి మధ్యలో ఇలా క్రాస్ గా 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ని డ్రా చేసుకోవాలి ఈ ఆర్మ్ రౌండ్ ని జస్ట్ ఫ్రీ హ్యాండ్ తో మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కర్వ్ స్కేల్ ని యూస్ చేసి ఈ పై వైపు నుండి మనకి ఎక్కడి వరకు అయితే డాట్ ఇలా సమంగా వస్తుందో పెట్టేసుకొని అక్కడి నుండి ఇలా ఈ స్కేల్ ని యూస్ చేసాము అంటే చాలా ఫ్రీగా మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేస్తుంది లేదు ఫ్రీ హ్యాండ్ తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు మన చాయిస్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి నెక్ డౌన్ కోసం వచ్చేసి 3 లేదంటే 3.5 ఇంకా కొంచెం డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే 4 ఇంచుల వరకు మార్కింగ్ చేయొచ్చు ఇప్పుడు నేనైతే 3.5 ఇంచు మార్కింగ్ చేసేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బోర్డ్ షేప్ లో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి అలానే ఇట్ సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోర్డ్ షేప్ లో మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ ని కట్ చేసుకోవాలి దీనిలో వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ లో కూడా డిజైన్ వస్తుంది ఇది మనం ఫ్రంట్ పార్ట్ ని కూడా కట్ చేసిన తర్వాత అప్పుడు మనం బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి మొత్తానికి కలిపి ఈ మిడిల్ లో డిజైన్ కోసం కట్ చేసుకుందాం కట్ చేసి పెట్టిన ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని వేసుకొని ఈ ఫోల్డింగ్ వైపున ఫ్రంట్ పార్ట్ ని కూడా మార్కింగ్ చేసుకోవాలి ఈ పీస్ ఎంత సైజ్ అయితే ఉందో సేమ్ ఇదే సైజ్ లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో ఈ నెక్ డౌన్ సేమ్ ఇంతే కావాలి అనుకుంటే ఇదే నెక్ సైజ్ ఉంచేసుకోవచ్చు లేదు ఇంకొక 1/2 ఇంచ్ కిందకి కావాలి అంటే గనక ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఈ నెక్ డౌన్ ఫ్రంట్ పార్ట్ లో 4 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను
మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ని ఈ నెక్ లెంత్ దగ్గరికి బోర్డ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి ఈ రౌండ్ దగ్గర మీకు క్లియర్గా తెలియడం కోసం ఇక్కడ స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ చివరి నుండి దాదాపుగా 1.5 ఇంచ్ దగ్గర ఇక్కడ మనం లోపలికి 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇది కూడా మనం ఫ్రీ హ్యాండ్తో మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుండి స్కేల్ని యూజ్ చేసి ఈ మార్కింగ్ దగ్గరికి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాము అంటే ఇక మనకి ఎక్కడా కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్లో లోతు వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ తీసుకుందాం. ప్రిన్స్ కట్ కావాలి అనుకుంటే ప్రిన్స్ కటింగ్ కట్ చేసుకోవచ్చు, లేదంటే ఏమీ అవసరం లేదు అనుకుంటే సింగిల్ డాట్ వేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం ఇదే కటింగ్ ప్రాసెస్లో ఈ చివరి వైపున మార్చేసి ఫ్రంట్ పార్ట్ నార్మల్ స్టిచ్చింగ్ పెడతాం కదా, ఫ్రంట్ డాట్స్ షేప్ బెల్ట్ అలా కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్రిన్స్ కటింగ్ కోసం తీస్తున్నాను. ప్రిన్సెస్ కట్ కోసం ఈ పై వైపు నుండి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండు మార్కింగ్స్ కలిసే దగ్గర ఇక్కడ ఇక్కడ నుండి ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ సైజుని బట్టి ఈ చివరి వైపు నుండి 1.5 లేదంటే 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ డాట్ దగ్గరికి ఇక్కడ నుండి ఈ మధ్యలో మిడిల్ పీస్ వచ్చేసి మరీ ఎక్కువ కట్ అవ్వకుండా చూసుకోవాలి. ప్రిన్స్ కట్ షేప్ కదా అని చెప్పి మరీ ఎక్కువ పీస్ని అయితే ఇక్కడ బాగా ఇలా ఎక్కువ పీస్ని అయితే తీయొద్దు, జస్ట్ లైట్గా మాత్రమే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుండి ఈ ఆర్మ్ రౌండ్ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టాం కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గరికి మనకి ప్రిన్స్ కట్ షేప్ ఎగ్జాక్ట్గా రావాలి. ఇక్కడ నుండి కొంచెం ఇలా కర్వ్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి చిన్న పీస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే మనకి ప్రిన్స్ కట్ షేప్ చాలా నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత మనకి మధ్యలో పార్ట్ కట్ అవుతుంది కదా, ఈ కట్ అయిన పీస్ ఎగ్జాక్ట్గా మనకి 2 ఇంచులు రావాలి అంటే ఈ చివరి వైపున 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ తగ్గిన పీస్ ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా 2 ఇంచులు మనకి ఖర్చు వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్రిన్స్ కటింగ్ కట్ చేసుకోబోయే ముందుగా ఒకేసారి ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోవడానికి ఈ పైవైపున షోల్డర్ పార్ట్ వరకు నెట్ వేద్దాం అనుకున్నాం కదా, ఇది వచ్చేసి పైవైపు నుండి 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఈ నెట్ వచ్చేసి 7 ఇంచుల కంటే కిందకైతే ఇక్కడ మరీ డీప్ అయితే బాగుండదు కాబట్టి ఇక్కడ నేను 7 ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి జస్ట్ ఇలా షేప్ వచ్చేలాగా, అంటే జస్ట్ ఇలా కొంచెం యూ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కట్ చేసిన తర్వాత ఏ పీస్ ఎక్కడ అనేది క్లియర్గా తెలియడం కోసం ఈ పైవైపున షోల్డర్ పార్ట్ ఇది వచ్చేసి 1, మిడిల్లో ఈ జాయింట్ ఉన్న పార్ట్ 2, సైడ్ జాయింట్ పార్ట్ 3. ఇలా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఇక మనకి కట్ చేసేటప్పుడు కట్ చేసిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రిన్స్ కట్ షేప్ అలానే ఈ 1, 2, 3 ఈ 3 పీసులని సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదైతే మనం నార్మల్గా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేస్తాం కాబట్టి ఇక ఈ పీసులకి మధ్యలో ఎక్స్ట్రా ఖర్చు కోసం ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్లో మిడిల్లో కట్ చేస్తాం కదా, కాబట్టి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఈ పీస్ కంటే మనం ఒరిజినల్ పీస్ని కట్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఎక్కువ ఖర్చు పెట్టుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా డిజైన్ వేద్దాం అనుకున్నాం కదా, బ్యాక్ పార్ట్లో డిజైన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి.
అలానే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్లో కూడా డిజైన్ వేసుకుందాము. బ్యాక్ పార్ట్లో కూడా హాఫ్ వచ్చేసి నెట్, హాఫ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ వేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు నేనైతే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. మీకు కావాలి అనుకుంటే మనం కట్ చేసిన ఇదే డిజైన్లో ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు. బ్యాక్ ఏమీ ఓపెన్ పెట్టకుండా, ఫ్రంట్ ఏమీ ఓపెన్ పెట్టుకోకుండా సైడ్ జిప్ కూడా వేసుకోవచ్చు, లేదు సైడ్ జిప్ కాకుండా సైడ్ హుక్స్ల కాజల్ బెల్ట్ వేసుకోవచ్చు. ఏ ప్రాసెస్ ఎలా వేసుకోవాలి అనేది ఆల్రెడీ మన వీడియోస్లో ఉంది, ఒక్కసారి కావాలి అనుకుంటే కనుక చెక్ చేయండి. ఇప్పుడు నేనైతే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. ఇక్కడ ఈ చివరి వైపున హుక్స్ కాజల్ బెల్ట్ కోసం సుమారుగా 4.5 ఇంచ్ మార్క్ చేశాను ఖర్చుతో కలిపేసి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పార్ట్కి మధ్యలో వచ్చేసి జస్ట్ చిన్న డ్రాప్ షేప్, చాలా తక్కువ షేప్ మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను. మన చాయిస్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ షేప్ ఇంకొంచెం పెద్దగా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఈ ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర వరకు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే పీసులు కట్ చేసామో మిడిల్లో కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెట్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 1, ఇది వచ్చేసి 2. ఈ రెండు పీసులని సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్లో హుక్స్ కాజా బెల్ట్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఈ మధ్యలో కూడా ఓపెన్ చేసేసుకోవాలి. కాకపోతే ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ మధ్యలో ఓపెన్ పెడుతున్నాము, ఏ పీస్కి మరలా ఏ పీస్ జాయిన్ చేయాలి అనేది కొంచెం గుర్తుగా ఈ నెంబర్స్ వేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీసులను వేసుకొని ఇదే సైజులో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 వచ్చేసి బ్లౌజ్ పీస్, మిగిలిన 1/2 నెట్ వేద్దాం అనుకుంటున్నాం కదా. దీనిలో ఫ్రంట్ పార్ట్లో అలానే బ్యాక్ పార్ట్లో కూడా 1 నెంబర్ వేసాము షోల్డర్ దగ్గర. ఈ షోల్డర్ దగ్గర 1 నెంబర్ వేసిన ఈ పార్ట్స్ వరకు పక్కన పెట్టేసుకొని మిగిలిన పీసులని ఈ బ్లౌజ్ పీస్కి పైవైపున వేసుకోవాలి. ఈ కట్ చేసిన ఈ లైనింగ్ పీస్లో ఫోల్డింగ్ ఎటువైపున ఉంది, ఓపెన్ ఎటువైపున ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ పీసులను పెట్టుకుంటే ఇక మనకి ఓపెన్స్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా నీట్గా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ పీసుల సైజులో మనం బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీసులు వేసుకొని సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు బ్లౌజ్ పీసులని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ పీస్లో ఈ లైనింగ్ పీసులు వేసుకొని ఇదే సైజులో నెట్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ నెట్లో మనకి ఒక చివరిన జస్ట్ ఇలా బార్డర్ లాగా వచ్చింది. ఈ బార్డర్ వచ్చిన వైపున నేనైతే హ్యాండ్స్ కోసం క్లాత్ని తీసేస్తున్నాను. హ్యాండ్స్ కోసం తీసేసి మిగిలిన ఈ ఫోల్డింగ్ దగ్గర ఇటువైపున నెట్ పీస్ని తీసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి మనకి జాయిన్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా, మనం అనుకున్నాం కదా కట్ చేసిన దగ్గర ఎంత పీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని, ఎంత పీస్ ఎక్స్ట్రా పెట్టాలి చూసుకొని జస్ట్ ఒకసారి మార్కింగ్ చేసేసుకొని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మనం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ లైనింగ్ పీసుల సైజులో మొత్తం మార్కింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ మధ్యలో కట్ చేసిన వైపున మాత్రం 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇలా ఈ మధ్యలో కట్ చేసిన వైపున మాత్రం కొంచెం పీస్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ని అయితే మనం ఏమీ యూజ్ చేయము, మొత్తం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ సైజ్ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ లైనింగ్ని యూజ్ చేస్తాం. కట్ చేసి పెట్టుకున్న ఈ పీసుల్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెట్ పీస్కి చివరన, అంటే 2వ చివరన హ్యాండ్స్ కోసం తీసుకుందాం. ఈ హ్యాండ్స్ వచ్చేసి మన చాయిస్, కావాలి అనుకుంటే షార్ట్ హ్యాండ్స్ తీసుకోవచ్చు, లేదంటే ఎల్బో హ్యాండ్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీనికి ఎల్బో హ్యాండ్స్ తీస్తున్నాను. ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఈ చివరిని అయితే మనకి ఎలాగో బార్డర్ వచ్చింది కాబట్టి ఇక ఖర్చు ఏమీ ఎక్స్ట్రా అవసరం లేదు. ఈ 2వ వైపున హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు, పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. 10.5 ఇంచుల దగ్గర, 10.5 ఇంచుల దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుండి హ్యాండ్ డౌన్, హ్యాండ్ కర్వ్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఈ 3.5 ఇంచుల దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం అంటే మనకి 5.5 ఇంచ్ వస్తుంది. ఈ చివరిన 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఈ హ్యాండ్ పొడవు 5.5 లేదంటే 6 ఇంచుల దగ్గర, 5.5 ఇంచుల దగ్గర ఎంత లూజ్ వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్లో సగం అంటే మనకి
6.5 ఇంచ్ వస్తుంది. 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎల్బో హ్యాండ్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్ లూజు, ఈ ఎంత పొడవు అయితే పెట్టుకుంటున్నామో ఆ పొడవు దగ్గర ఒక లూజు, అలానే 5.5-6 ఇంచుల దగ్గర ఒక లూజ్, ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఈ హ్యాండ్ కర్వ్ దగ్గర ఒక లూజ్ కూడా కొలుచుకోవాలి. ఇక్కడ మనకి 13 ఇంచులు వచ్చింది కదా, 6.5. ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో ఈ లూజ్కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 7.5 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 3 డాట్స్ని కలుపుకున్న తర్వాత ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ దగ్గర నుండి హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి కొంచెం కొంచెంగా డౌన్ చేసేసుకుంటూ ఈ 3.5 మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. చిన్న టక్స్ పెట్టేసుకొని ఈ 2 హ్యాండ్స్ని ఒకేసారి ఓపెన్ చేసుకోవాలి. మనకి ఈ క్లాత్ ఫోల్డింగ్ లోపల వైపుకున్నా బయట వైపుకున్నా సరే ఈ క్లాత్ని ఒకేసారి ఓపెన్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి అలానే ఎక్స్ట్రా ఖర్చుకు 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఈ డాట్కి మధ్యలో 3/4 ఇంచు లోతు ఉండేలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ మధ్యలో మాత్రమే 3/4 ఇంచు రావాలి. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసిన వైపున చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. స్టిచ్చింగ్ అప్పుడు ఇక మనం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్లౌజ్లో కట్ చేసిన బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ పీసులు, అలానే నెట్ పీసులు, హ్యాండ్ పీస్ ఇంతవరకు కట్ చేసుకున్నాము అంటే మనకి బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఈ బ్లౌజ్ని కట్ చేయడం వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి బోట్ నెక్లో ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ వస్తుంది, అలానే హాఫ్ నెట్ వస్తుంది, అలానే బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఇప్పుడు నేనైతే బ్యాక్ ఓపెన్ పెట్టాను కట్ చేసేటప్పుడు. మీకు కావాలి అనుకుంటే బ్యాక్ ఓపెన్ వద్దు అనుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ పెట్టుకోవచ్చు, లేదు ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ వద్దు అనుకుంటే సైడ్ కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు. సైడ్ పార్ట్లో హుక్స్ కాజా వేసుకోవచ్చు, లేదంటే జిప్ వేసుకోవచ్చు. ఇలా ఎలా వేసుకోవాలి అనేది మీకు ఐడియా రావాలి అంటే కనుక మన ముందు వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.